కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రేకుల షెడ్ కోసం భూమి పూజ నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జడ్పీ స్తీగల్ తిరుమలన్న గౌడ్ గారు రావడం, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖరన్న గారు రావడం, అలాగే సొసైటీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి రావడం, అలాగే అధ్యక్షులు ఉన్న రామన్న మరియు కోఆప్షన్ మెంబర్ మరియు గుడి చైర్మన్లు అబ్రహం రాజు మరియు పాలకృతి శేఖర్ మరియు సహదేవ్ శ్యామ్ గౌడ్ అందరూ చాలా యువకులంతా ముందుకొచ్చి ఈ గుడిని అభివృద్ధి కోసం తలావంతు నేను సైతం అనుకుంటూ అందరూ దానం చేస్తూ దీనికి డొనేషన్ రాస్తూ గుడిని పికప్ తీసుకెళ్దాం. ఇది శీతలావస్థకు చేరింది, మంచి ముందుకు తీసుకుపోదామన్న సదుద్దేశంతో అందరు ఇక్కడ యూనిట్గా ఏర్పడి దీనికి అందరం సహాయశక్తులు అందరం తలావంతు డబ్బులు సేకరణ చేసి దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. గతంలో ఒకప్పుడు ఈ గుడికి మన ఎమ్మెల్యే సార్ గారు బోరిస్తే దానికి మోటార్ లేదు అన్నందున మళ్ళీ మేము గ్రామ పంచాయతీ నుంచి మోటార్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్న దీనికి రోడ్ బాగాలేదు, దీనికి రోడ్డు ఓపిద్దాం, మా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి మేము ఇప్పుడు పెడతాం, తర్వాత మీరు బిల్ చేసి ఇవ్వండి అంటే కూడా సరే అన్న మేము ఒప్పుకోవడం జరిగింది. అదే రోడ్డు కూడా మురం రోడ్డు వేయడం వలన కూడా దీనికి వాహనాలకు ఇబ్బంది లేకుండా మంచి విశాలంగా అయింది. ఇట్టి కార్యక్రమాన్ని ఈ దీంట్లో ఎక్కడ లేనంత సభ్యులు 78 మంది సభ్యులు దీంట్లో జైన్ కావడం, అందరూ తలవంతు డబ్బులు ఇచ్చి దీన్ని ముందడుగు వెళ్ళడానికి కృషి చేయడానికి అందరు ముందుకొచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఇస్తామన్నారు. ఆయన అనివార్య కారణాలలో రాలేకపోయిండు, ఆయనను కూడా అందరం మనం శ్రావణ మాసం తర్వాత పిలిపించుకొని ఆయనతోటి కూడా మనం హెల్ప్ తీసుకుందాం, పెద్దలందరినీ తీసుకుపోయి మనం అందరం దీనికి హెల్ప్ తీసుకుందాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కమిటీ వాళ్ళ పాలకవర్గం చేతిలోకి తీసుకొని మరి అభివృద్ధి ఈ రోడ్డు లేకుండే రోడ్డు మరి సర్పంచ్ సహకారంతో మరి ఈ రోడ్డు కూడా వేశారని చెప్పారు ఇంతకుముందే. మరి ఇప్పుడు కూడా షెడ్ కోసానికి మన పంతులు రవికాంత్ శర్మ గారు కూడా కొంత డోనర్గా ఇస్తున్నారు, మరి ఇంకా కొంతమంది కూడా డోనర్గా అడిగి మరి దాన్ని పూర్తి చేయాలని ఆ అధ్యక్షుల గారికి మరి కమిటీ వారికి కోరుకుంటున్నాను. మరి ఇక ముందు కూడా దీన్ని అభివృద్ధి చేసి మరి అందరినీ ఒక వంటల అంటే ఒక పిక్నిక్ టైప్గా చేసినట్టయితే ఇక్కడికి చాలామంది వచ్చేవారు ఉంటారు కాబట్టి చెట్లు వాతావరణం బాగున్నది కాబట్టి బాగుంటుంది కాబట్టి మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు మన గంప గోవర్ధన్ గారు మరి వచ్చేది ఉండే మరి అనుమాన కారణంలో రాలేకపోయారు. మరి దీనికి కూడా మీరైతే ఫౌండేషన్ వేసుకుని నేను తర్వాత విజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. వారి నుంచి కూడా దీనికి సహకారం తీసుకొని అన్ని విధాలుగా సహకారం తీసుకొని అభివృద్ధి చేయాలని కమిటీ వారికి మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అగ్రహారమ్మ పోషమ్మకు మరి ఇక్కడ షెడ్ కోసానికి మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జడ్పీటీసీ గారు తిరుమలగౌడ్ గారు తిరుమలన్న గారు మరి అదేవిధంగా మన దీనికి అధ్యక్షులు పున్న రామన్న గారు సిద్ధారెడ్డి అన్న గారు మరి సర్పంచ్ గారు మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మరి వెనుకటి నుంచి కూడా మరి ఎన్నో తరాల నుంచి మరి ఇక్కడ ఉన్న గుడిని మరి చాలామంది మా పెద్ద మనుషు అప్పటి పెద్ద మనుషులు మరి ఇక్కడ చాలామంది వచ్చి మరి వంటలకు కానీ మరి పోచమ్మకు చేసడం కానీ చాలా జరిగేది. ఇంతకుముందు మధ్యలో మరి ఈ గుడి మొత్తము ఏం లేకుండా అంటే కొంతమంది ఆధీనంలో తినే సందర్భంగా గౌరవనీయులు సోదరులు ఈ అగ్రహారం కమిటీ అధ్యక్షులు పున్నరాములు గారి అధ్యక్షతన వారి కమిటీ గౌరవ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ గారి సహకారంతో సోదరులు మార్కెట్ కమిటీ చైర్మన్ కుంతాల్ శేఖర్ గారు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి గారు పెద్దలు మాజీ ఎక్స్ చైర్మన్ సిద్ధారెడ్డి గారు యువ నాయకులు శేఖర్ గారు అదేవిధంగా రామ్ మందిర్ అధ్యక్షులు రాజేందర్ గారు రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి రాములు గారు వెంకట్ గారు సోమయ్య గారు విశిష్య అధ్యక్షులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా దొమ్మకొండకు ఆదర్శంగా చక్కటి కార్యక్రమము ఈ యొక్క అగ్రహారం పోషమ్మ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించినందుకు ధన్యవాదాలు. మంచి ప్రశాంతమైన వాతావరణంలో వంటలు రావడానికి షెడ్ లేదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా షెడ్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి
धन्यवाद कार्यक्रम नेरवेर्चा की तला मन सहकार इच्छा दातल तो पूर्ति अंदर मेमंदर भागस्वाम्यमत गौरव शासन सभ्यु मं रोज लेदान प्रारंभ वारे वार समय लेने वाल रे मल्ल मेरे कार्यक्रम इकड़कने वी अंदर तो कल अंदर तो कल आये सह सहकार अंदिस्पिं वार मेम शेखर उन्ना मेमुना रामलूड़ा नच्चाबी अंदर इकड़ा टीआरएस नायक उन्ना दी मत कंप्लीट गौरव एमएलए गारु फौंडेशन को स्टार्ट मल्ल ये कार्यक्रम बैठे आह्वान वार आ रोज मतलब कार्यक्रम एमएलए गारु रामन की समय दौरक मंच रोज होने उद्देश्य मैं स्टार्ट तुम इन आईना की नल अना यह रोजना अदाँपू काबटे अंदर समिष्ट ऐक्य रूपये का नूर का याबाई यानी वे पद वेल यानी लक्ष का दाता सहकार अभिवृद्धि अंदर धैर्यपरचु अग्रवाल कमिटी सभ्युंदर की कम